I'm Anirudha. Welcome to Sarla Tutorials. ఇవాళ మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు మనం డైలీ మనం చేసే పనులని డైలీ రూటీన్ ని బేస్ చేసుకుని ప్రెజెంట్ టెన్స్ లో ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ప్రెజెంట్ టెన్స్ అనే టెన్స్ ని మన లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, అలాగే నిన్న విషయాలు నిన్నటి విషయాలు అంటే పాస్ట్ టెన్స్ గురించి మనం రోజు ఎలా మాట్లాడుకోవచ్చు, మనం రోజు చేసే పనులలో పాస్ట్ టెన్స్ అనే ఆ టెన్స్ ని ఎలాంటి ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అలాగే రేపు జరగబోతున్న అంటే ఫ్యూచర్ కి సంబంధించిన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను చెన్నై వెళ్ళబోతున్నాను, రేపు ఈ సమయానికి ఆ పని నేను చేస్తూ ఉంటాను, ఇలాంటి కొన్ని విషయాలు మనం ఎలా ఉపయోగించాలి మన నిజ జీవితంలో, నిత్య అవసరంగా ఎలా మారుతాయి ఆ సెంటెన్సెస్ అనేవి ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ అనేది సేమ్ ఫోర్ సబ్ డివిజన్స్ గా డివైడ్ అవుతుంది. అందులో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా నాలుగు రకాలుగా డివైడ్ అవుతుంది ఫ్యూచర్ అనేది. నౌ ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ గురించి తెలుసుకుంటే, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే రేపు లేదా నెక్స్ట్ ఫ్యూచర్ లో జరగబోతున్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే సింపుల్ థింగ్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షాల్ గో టు చెన్నై టుమారో, రేపు నేను చెన్నై వెళ్ళబోతున్నాను అని చెబుతున్నాను. అలా చెప్పాలి అన్నప్పుడు ఖచ్చితంగా టుమారో అనే కీవర్డ్ అక్కడ ఖచ్చితంగా ఉపయోగించాలి, జాగ్రత్తగా గమనించండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ కీవర్డ్స్ కింద ఉపయోగిస్తాం. అంటే వచ్చే సంవత్సరం చేయబోయే పని, వచ్చే నెల చేయబోయే పని, ఇట్లా ఎప్పుడైనా చేయబోయే పని ముందుగా తెలియజేయాలనుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ అనేవి ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం షల్ అనే దాన్ని ఐకి వీకి మాత్రం ఉపయోగిస్తాం అనుకున్నాం. ఇప్పుడు వీల్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ కంప్లీట్ హర్ వర్క్ నెక్స్ట్ వీక్, అంటే తన వర్క్ ని ఖచ్చితంగా తను నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారానికల్లా కంప్లీట్ చేస్తుందని చెప్పాలన్నప్పుడు అలా చెప్పాలి. అలాగే ఇప్పుడు ఈ సమయంలో మనం చేస్తూ ఉన్న పనిని రేపు కూడా ఇదే సమయానికి ఇలాగే చేస్తూ ఉంటామని చెప్పాలంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఎలా చెప్తామంటే దే విల్ బి వెయిటింగ్ ఫర్ యూ బై దిస్ టైం. అంటే ఏంటంటే ఈ సమయానికి వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా దే విల్ బి వెయిటింగ్ ఫర్ యూ బై దిస్ టైం అని చెప్తాం. అంటే కంటిన్యూస్ గా ఇప్పుడు జరుగుతూ ఉన్న పని మళ్ళీ ఫ్యూచర్ లో కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్ కంటిన్యూస్ ని ఉపయోగిస్తాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఈ సమయానికి మనం ఒక పని చేసేసాం, ఇదే పని రేపు ఇదే సమయానికి జరిగిపోయి ఉంటుంది అని చెప్పాలనుకోండి. షీ విల్ హ్యావ్ డన్ హర్ ప్రాజెక్ట్ బై దిస్ టైం టుమారో, అంటే తన ప్రాజెక్ట్ వర్క్ ఈ టైంకి రేపు ఖచ్చితంగా ఈ టైం చూసుకోండి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుందని చెప్పే నిర్ణయిత సమయాన్ని అంటే సర్టెన్ టైం ఎగ్జాక్ట్ గా ఈ టైం జరిగిపోతుంది ఈ పని అని చెప్పేటప్పుడు మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆమె ఎప్పటి నుంచో ఒక ఇన్స్టిట్యూట్ లో చెబుతూ ఉంది, టీచ్ చేస్తూ ఉంది, ఈ నెల ఎండింగ్ కల్లా ఖచ్చితంగా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా నెల స్టార్టింగ్ కదా, నెల ఎండింగ్ అంటే నెల ఎండింగ్ కి జరగబోయే పనిని అంటే ఇంకా ఇంత టైం మనకి గ్యాప్ ఉంది, ఇంకా 20 డేస్ 25 డేస్ టైం ఉంది, అయినా సరే దాన్ని గెస్ చేస్తూ ఖచ్చితంగా ఆ టైంకి ఈ పని అయిపోతుంది అంటే జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకుంటాం. షీ విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ హర్ టీచింగ్ కెరీర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే 5 ఇయర్స్ ఖచ్చితంగా తన టీచింగ్ కెరీర్ ని కంప్లీట్ చేసుకుంటుంది ఈ మంత్ ఎండింగ్ కి అని చెప్పేటప్పుడు మాత్రమే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మీరు నేర్చుకున్న విషయాలన్నింటినీ 1-2 సార్లు జాగ్రత్తగా నెమరవేసుకుంటూ ప్రతిరోజు మనం ఉపయోగించే ఎగ్జాంపుల్స్ తో వాటిని కలిపి ఎప్పుడు ఏ ఎగ్జాంపుల్ అవసరం అవుతుందో జాగ్రత్తగా గమనించుకుని ఆ టెన్స్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుంది. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది పెద్ద విషయం కాదు, గ్రామర్ అని ప్రత్యేకంగా గ్రామర్ రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన నెసిటీ కూడా లేదు. మీరు చూశారు కదా ఆల్రెడీ మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడే ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఫాలో అవుతూ అలాగే అంతకుముందు నేను మీకోసం డిస్క్రిప్షన్ లో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ కూడా పెట్టాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ ద్వారా తెలియజేయండి, ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా కూడా మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.